అరటిపండు వలిచినంత తేలిక కాదు పండించిన రైతుకు ఆదాయం రావటం కానీ ఒక్కసారిగా పెరిగిన గిరాకీతో అరటి పంట ప్రస్తుతం లాభాలనే అందిస్తోంది కర్పూర చక్రకేళి అమృతపాణి సహా అన్ని రకాలకు రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది ఎన్నడూ లేని విధంగా సాగుదారులకు గిట్టుబాటు ధర దక్కుతోంది దేశంలోనే అతి పెద్ద అరటి మార్కెట్ అయిన రావులపాలెం క్రయ విక్రయాలతో సందడిగా మారింది నిత్యం కోటి రూపాయల వ్యాపారం జరుగుతోంది డిమాండ్ కు తగ్గ అరటి గెలలు సరఫరా కాక తమిళనాడు నుంచి కూడా దిగుమతి చేసుకొని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు పెరిగిన ధరలతో అరటి రైతులు వ్యాపారులు ఆదాయాన్ని కళ్ళ చూస్తున్నారు భానుడి లేలేత కిరణాలు నేలను తాకకముందే అరటి గెలలతో దూసుకుపోతున్న ఈ సైకిళ్ల గమ్యం రావులపాలెం మార్కెట్ సైకిల్ నిండా గెలలు కట్టుకొని వరుసగా వెళ్తున్న వీరి లక్ష్యం వేగంగా మార్కెట్కు చేరుకోవడం అతిపెద్ద మార్కెట్లో అరటి గెలల కోసం ఎదురుచూసే కొనుగోలుదారులకు త్వరగా సరుకు అందించాలన్న తాపత్రయమే ఈ సైకిల్ చోదకులను మోటార్ బైకులతో పోటీ పడేలా చేస్తోంది ఇంతలా రైతులు పరుగులు పెట్టడానికి కారణం పెళ్లిళ్లు శుభకార్యాలే వరుస శుభముహూర్తాలతో అరటికి అనూహ్యంగా గిరాకీ పెరగడంతో రైతులకు తీరిక దొరకడం లేదు గతేడాది హుదూద్ తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కడా అరటి ఉత్పత్తి పెద్దగా లేనందువల్ల తూర్పుగోదావరి జిల్లాలో మార్కెట్లు పుంజుకున్నాయి నాలుగైదేళ్లలో ఎన్నడూ లేని విధంగా అన్ని రకాల అరటికి గణనీయమైన ధర లభిస్తోంది అనేక ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ఖరీదు చేస్తున్నారు సరుకు కూడా చాలా గొప్పగా ఉన్నాయండి ఎవరికైనా సరుకులు ఏమైనా ఇబ్బంది లేకుండా సరుకు ఎక్కువగా చాలా గొప్పగా పక్కల తోటలు కొన్ని మార్కెట్ డేటాలు తెచ్చి కూడా అమ్ముతూ ఉంటాం ఇక్కడ గత నెల 15 రోజుల నుంచి అద్దెకాయ మార్కెట్ కర్పూర్ మార్కెట్ చాలా బాగుంటుంది దానికి కారణం ఏంటంటే ఇక్కడ లోకల్ పెళ్లిళ్ళు శుభకార్యాలు ఎక్కువగా ఉండడం అలాగే మొన్న జరిగిన ఉద్దుత్తుఫాన్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉన్న ఏరియాలో అగ్గి తోటలు అన్నీ మన గాలికి పడిపోవడం వల్ల ఆ ఏరియా వ్యాపారస్తులు అందరూ వచ్చి ఇక్కడ కొనుక్కోవడం దీనివల్ల ఇక్కడ గత నెల 15 రోజుల నుంచి అద్దెకాయ మార్కెట్ చాలా బాగా రావులపాలెం అరటి మార్కెట్ యార్డు రైతులు వ్యాపారులు కొనుగోలుదారులతో రద్దీగా మారింది చుట్టుపక్కల మండలాలైన ఆలమూరు ఆత్రేయపురం నుంచే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుకొండ కండవిల్లి నుంచి కూడా పెద్ద ఎత్తున గెలలు పోటెత్తుతున్నాయి గిరాకీకి తగ్గ సరఫరా లేనందువల్ల ధరలు కూడా ఆశాజనకంగా మారాయి గతంలో గెల అమృతపాణి 240 పలికితే నేడు 300కు విక్రయమవుతోంది ఇక కర్పూర అరటి అయితే 20 రోజుల క్రితం 250 పలుకగా నేడు రికార్డు స్థాయిలో 500 పలుకుతోంది పెరిగిన విక్రయాలతో రావులపాలెంలో గతంలో 30 లక్షల నుంచి 40 లక్షల దాకా జరిగే లావాదేవీలు ప్రస్తుతం కోటి రూపాయలకు చేరాయి మంచి ధర లభిస్తుండడంతో రైతుల ముఖంలో ఆనందం వెల్లివిరుస్తోంది ఈ సంవత్సరం అట్టిగా అంటే కర్పూరకు బాగా డిమాండ్ ఎక్కువ ఉందండి అందులోని ఉత్తు తుఫాన్ వచ్చి మొత్తం జిల్లాలన్నీ పోవటం మా రావులపాలెం మార్కెట్కి మంచి అనుకూలంగా ఉంది రైతులు కూడా తెచ్చుకుని అమ్ముకుని ఎవరికి కూడా రూపాయి కట్ట ఎవరికి కట్టకలేదు అలాగే ఉన్న జిల్లాల నుంచి కూడా ప్రతి 4-5 జిల్లాల్లో ఉత్తు తుఫాన్ వచ్చి మొత్తం అరటితోటలు ఇరుగుపోవడం వల్ల ఈరోజు రావులపాలెం వచ్చి సహకారులందరూ కూడా కొనుగోలు చేసుకుని రైతులకు చాలా అనుకూలంగా ఉంది ఈ ఏడు మార్కెట్ ఉన్న కర్పూర మార్కెట్ 4-5 సంవత్సరాలుగా ఇప్పుడు లేదు ఈ రోజుల్లో ఈ మార్కెట్ ఉండమంటే చాలా రికార్డ్ బిగ్ గా ఉంది అదేవిధంగా మాకు ఒరిస్సా కానీ బీహార్ కానీ బెంగాల్ కానీ ఈ మార్కెట్ నుంచి కూడా ఎక్కువ సరుకులు వెళ్తూ ఉంటాయి మరి కొన్ని నెలల్లో ప్రారంభమయ్యే పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని ఉభయ గోదావరి జిల్లాలో వివాహాలు భారీగా జరుగుతున్నాయి దీనివల్ల కర్పూర అరటికి డిమాండ్ ఊపందుకుంది హుద్హుద్ తాకిడితో ఉత్తరాంధ్ర జిల్లాలలో అరటి తోటలు దెబ్బతిన్న కారణంగా రావులపాలెం మార్కెట్కు ఆయా జిల్లాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోళ్లు చేస్తున్నారు మార్కెట్ అవసరాలకు తగ్గట్లుగా స్థానికంగా కర్పూర అరటి లభించనందువల్ల కొందరు వ్యాపారులు తమిళనాడు నంద్యాల ప్రాంతాల నుంచి గెలలను దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు క్వాలిటీ దొరుకుతుంది ఇది 2 రోజులు ముందర కటింగ్ అవుతుంది అక్కడ 10,000 నుంచి 11,000 దాకా ఖరీదు పలుకుతుంది అక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు కిరాయి 35,000 నుంచి 40,000 దాకా కిరాయి ఉంటుందండి పట్టణాలకి అయినా అమ్మకం బాగానే వస్తుందండి కాయ నడుగుతులేదు మన కాయ మీద బాగుంటుంది దిగుబడి బాగా వస్తుందండి అందుకని ఇతర ఊర్ల నుంచి ఇక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి ఉచ్చాపురం దగ్గర నుంచి వచ్చి ఇక్కడ ఖరీదు చేసి పట్టుకెళ్తున్నారండి జనాభా మాత్రం పెరిగారండి కొనుక్కునేవాళ్ళు బాగా వచ్చి బాగా పెరిగి మా గిరాకీ బాగుంది ఈ గెలకి డిమాండ్ బాగుంటుంది ఎన్నడూ పలకని ధరలతో కోనసీమ అరటి రైతులు చెప్పుకోదగ్గ ఆదాయం పొందుతున్నారు